அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி வ பரகாத்துஹு. சோதருடாரா, சோதரிமனுடாரா, கொத்திமந்தி சகோதருளு அடுகுத்துன பிரச்சனை ஏமிட்டே, குருகாரு ஈ மத்திய மீ முஸ்லிம்லு எக்கட சூசினா சாலா மஞ்சி பணலு చేస్తూ கனபடுத்துனாரండి, எக்கட சூசினா சாலா எக்கு மஞ்சி பணலு చేస్తున్నారు மீ வள்ளே அன் செப்பி நா தோட்டே இந்து சோதரல் அண்டம் జరిగింది, மீ வள்ளு சாலா மஞ்சி பணலு చేస్తున్నారండి அன் செப்பி. అయితే విషయం ఏమిటంటే, ముస్లింలు మంచి పనులు ఈ మధ్య చేయడం కాదండి. ఇది పాపం మా సహోదరుడికి తెలియదు, తెలియక మాట నాతో అన్నారు అంతే. ఎందుకంటే ముస్లింలు మంచి పనులు అనేవి ముందు నుంచే చేస్తున్నారు. జకాత్, ఫిత్రా, దాన ధర్మాలు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం, ఇలా ముస్లింలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ విషయం ఏమిటంటే, ముస్లింలలో ఉండేటువంటి ఒక గుణం ఏమిటంటే, మేమే మంచి పని చేసినా అల్లా సంతోషం కోసం చేయాలి, మా ముఖం ఎవరికి తెలియకూడదు, మా ఫోటో ఎవరు తీయకూడదు, మా వీడియోస్ ఎవరు తీయకూడదు, మేము రహస్యంగా అల్లా సంతోషం కోసం మంచి పనులు చేయాలి, వాటితోటి అల్లా సంతోషపడతాడనేటువంటి ఒక ఆలోచన ప్రతి ముస్లింలో ఉంటుంది. అందుకే ఇప్పుడు కూడా సర్వసాధారణంగా ఎక్కడైనా ఒక సంస్థ వారు, ఇప్పుడు మన జమియత్ ఇస్లాం సహోదరులు కొన్ని లక్షల రూపాయలు, లక్షల కూడా తక్కువలేండి, కోట్లలోనే అవుతుంది ఖర్చు, అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఎంతోమంది నిరుపేదలకు అన్నదానం చేస్తున్నారు, ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే హ్యూమన్ వెల్ఫేర్ అసోసియేషన్ మన పామూరు మౌలానా షరీఫ్ హుసైనీ గారు 360 మందికి అన్నం పెట్టేవారు రోజు. ఇప్పుడంటే కొద్దిగా తగ్గారు, తగ్గడం అంటే ఇప్పుడు కూడా చేస్తున్నారు, సంఖ్య తగ్గింది అంతే, అవసర పనులు తగ్గారు అంతే. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో, మన కనిగిరి పక్కనేది పామూరు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా మౌలానా షరీఫ్ హుసేనీ గారిని పిలిచి ఆయనతో చాలాసేపు మాట్లాడారు, చాలా కృతజ్ఞత చెప్పారు, మీరు ఇలాంటి మంచి పనులు చేయడం మాకు చాలా ఆనందకరం అండి అని చెప్పి. వాళ్ళు కూడా, పోలీసులు కూడా చాలా ఎక్కువగా వాళ్ళకి సహకరించారు. అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జమియత్ ఇస్లాం యొక్క ఆధ్వర్యంలో, అబ్దుర్ రహీం గారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని వేల లీటర్లు నీటి యొక్క సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది వలస కూలీల కోసం. అంటే నేను చెప్పేది ఏమిటంటే, ఇంతకుముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేశారు. అయితే ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న కారణంగా ఇవన్నీ బయటకు వస్తున్నాయి, ఈ ఫొటోసు, ఈ వీడియోసు, జరిగినటువంటి ప్రాంతాలు బయటకు వస్తున్నాయి, ఇంతకుముందు లేవు కాబట్టి తెలియలేదు, ఇది అసలు విషయం. అంతేకాని ఈ మధ్య ముస్లింలు ఎక్కువ చేస్తున్నారు, ఈ మధ్య కాదండి, ఇస్లాం ధర్మం నేర్పేదే ఎదుటివారికి ఉపకారం చేయటంలోనే అల్లా మనతో సంతోషపడతాడనేటువంటి ఒక మంచి ఆచరణ నేర్పే ధర్మం ఇస్లాం. కాకపోతే ఏమిటంటే, ముస్లింలో ఉన్నటువంటి ఒక అలవాటు ఏమిటంటే, మేమేం మంచి పని చేసినా అల్లాకి తెలిస్తే చాలు, ఇప్పుడు కూడా కొద్దిమంది ఫొటోస్ వీడియోస్ గట్ట ఒప్పుకోరు. కానీ ధార్మిక పండితులు ఏమంటారంటే, ఫొటోస్ వీడియోస్ పనిగట్టుకుని స్టిల్లుగా తీయకండి, ఎక్కడైనా మీరు మంచి పని చేస్తే దాన్ని తీయండి. ఎందుకు అంటే దానికి కారణం కూడా చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళలో, అంటే మిగతా వాళ్ళలో కూడా ఒక ఆతృత రావాలి, ఒక ఉత్సాహం రావాలి, అయ్యో వాళ్ళు అలా చేస్తున్నారు కదా, మేము కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఆలోచన పుట్టించడం కోసం తీయాలి అంటారు తప్ప ప్రదర్శన బుద్ధి కోసం కాదు. అలాగే సోదరులారా, సోదరీమణులారా, ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తే హిందూ సహోదరులు, సహోదరీమణులు ఎక్కడైనా చనిపోతే ఆ యొక్క అంత్యక్రియలు ముస్లింలు చేసినట్టుగా కూడా మనం ఫొటోస్ చూసాం. ఇవన్నీ కూడా ఏంటంటే, ఇంతకుముందు కూడా ముస్లింలు ముస్లిమేతరుల యొక్క అంత్యక్రియల్లో వెళ్ళేవాళ్ళు, వాళ్ళ యొక్క జనాదా మొయడంలో వెళ్ళేవాళ్ళు. కాకపోతే ఏంటంటే, అప్పుడు సోషల్ మీడియా లేవు, ఎవరికి తెలిసేది కాదు, ఎక్కడ దాకా ఎందుకు, మా ఊర్లో స్వయంగా ఇక్కడే ముస్లిమేతరులు చనిపోతే ముస్లింలందరూ కూడా సానుభూతి చూపించడానికి అక్కడే ఉండేవాళ్ళు, షాపులు కట్టేసి మరి. ఇలా చాలా సందర్భాల్లో జరిగాయి మా సొంత ఊర్లో. దానికోసం మేము చెప్పే మాట ఏమిటంటే, సోదరులారా, సోదరీమణులారా, ఈ మధ్య కాదు, ఈ మధ్య సోషల్ మీడియా ఉండడం కారణంగా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా పేర్లు పెట్టేవాళ్ళు పేర్లు పెడతారు, మీ సాయిబులు ఏం చేస్తున్నారు, మీ సాయిబులు ఏం చేస్తున్నారు, మీ సాయిబులు ఏం చేస్తున్నారు. వీళ్ళు ఒక నల్ల కళ్ళు పెట్టుకుంటారన్నమాట, అంత చీకటిగా కనబడుతుంది, చేసే మంచి పనులన్నీ కూడా తెలుపులో జరుగుతుంటాయి, కనబడదు ఇది. ఎందుకంటే కళ్ళజోడు నలుపు కదా, అది తీసేస్తే కనబడుతుంది ఇన్షాల్లా, అది తీసేసి చూస్తే కనబడుతుంది.
దానికోసమే సోదరులారా సోదరీమణులారా నేను చెప్పే మాట అసలు ఉద్దేశం ఏమిటంటే ముస్లింలు ఇప్పుడే కాదండి మంచి పనులు చేయడం ఈ మధ్య ఎక్కువ అవ్వలేదు ఇంతకుముందు నుంచి కూడా ఉన్నాయి కానీ ఏంటంటే ముస్లింలు ఆలోచన ఎలా ఉంటుందంటే మనం ఏ మంచి పని చేసినా అల్లా చూస్తే చాలు అల్లా సంతోషపడితే చాలు అనేటువంటి దృక్పథంతో వాళ్ళు ఆలోచిస్తారు ఎవరికి తెలియకూడదు అనేటువంటి ఆలోచన ఆలోచిస్తారు అయినప్పటికీ సోషల్ మీడియా ఉన్న కారణంగా ఇప్పుడు బయటపడుతున్నాయి బయటపడుతున్న కారణంగా మన వాళ్ళు అనుకుంటున్నారు ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి అలా కాదండి ఇంతకుముందు కూడా చేసేవారు ఇప్పుడైతే సోషల్ మీడియా వల్ల ఎక్కువగా కనబడుతున్నాయి అంతే. అల్లా తబారకు తాలా మీకు నాకు కూడా మంచి పనుల్లో ఇంకా అధికంగా చేసేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఎవరైతే ఈ మంచి పనులు చేస్తున్నారో అల్లా వాళ్ళందరికీ ఇహా మరియు పరలోకం యొక్క సాఫల్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.